నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం ఆదిభట్లను కొలిచే రాళ్ళున్నాయా విశాఖపట్నం విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్కింగ్ కౌంటర్ల వైపు వెళుతుంటే పెద్ద స్తంభానికి ఆనించిన హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు నిలువెత్తు విగ్రహం కనిపించి ఒళ్ళు పులకించిపోయింది అంతకుముందు కూడా అక్కడెక్కడన్నా ఉందో లేక ఈ మధ్య పెట్టారో నాకు తెలియదు కానీ ఆ విగ్రహం అక్కడ పెట్టించిన వారికి శిరస్సు వంచి నమస్కరించాలి తెలుగు ఇంగ్లీష్ హిందీలో ఆయన పేరు రెండు వాక్యాలు ఆయన గురించి రాసి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది సాధారణంగా సెల్ఫీలు తీసుకోవడం నాకు ఇష్టం ఇష్టముండదు జనమున్న చోట అస్సలు సెల్ఫీల జోలికే వెళ్ళను అలాంటిది చేయి చాచి నన్నే పిలుస్తున్నట్లున్న ఆదిభట్ల విగ్రహం చూడగానే నిగ్రహించుకోలేక ఒక సెల్ఫీ తీసుకుని ఆదిబట్ల గురించి నేను చదివినవి విన్నవి నెమరు వేసుకుంటూ లోపలికి వెళ్ళాను విమానం గంటన్నర ఆలస్యం అని మూడు భాషల్లో విరిచి విరిచి చెబుతుంటే ఆదిబట్ల అమ్మవారి గురించి రాసిన అచ్చ తెలుగు కావ్యానికి సామవేదం షణ్ముఖ గారు చెప్పిన అనితర సాధ్యమైన భాష్యం చెవుల్లో మారుమోగుతోంది నాకు పాతికేళ్ల కిందటి వరకు ఆదిబట్ల అంటే హరికథలు చెప్పడంలో పేరు సంపాదించిన వ్యక్తిగానే తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సద్గురు శివానందమూర్తి గారు సికింద్రాబాదులో ఒక సాహిత్య కార్యక్రమానికి అతిథిగా వచ్చారు నాలుగు లైన్ల వార్త రాయడానికి రిపోర్టర్గా నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాను భారతీయ సాహిత్యం సంగీతం కళల్లో ఉన్న పారమార్థిక దృక్కోణం వాటి లోతుల గురించి వారు నెమ్మదిగా మొదలుపెట్టి హిమాలయాల ఎత్తుకు తీసుకెళుతూ ఆదిబట్లలో దాగిన రచయిత కవి పండితుడు గాయకుడు బహుభాషా కోవిదుడిని చెప్పి చెప్పకుండానే చెప్పారు అచ్చ తెలుగులో ఆయన రచనల గురించి కొన్ని ఉదాహరణలు చెప్పారు ఆ క్షణం నుండి ఆదిబట్లను చదువుతూనే ఉన్నాను ప్రతిసారి తొలిసారిలా మైమర్చిపోతుంటాను కొన్నేళ్ల తరువాత ఆదిబట్ల అచ్చతెలుగు అమ్మవారి రచన గురించి సామవేదం వారి వ్యాఖ్య వినే అదృష్టం కలిగింది అప్పటి నుండి ఆదిబట్ల మీద అభిమానం కాస్త ఆరాధనగా మారింది ఆదిబట్ల విజయనగరం దగ్గర అజ్జాడ గ్రామంలో పుట్టారు గౌరవవాచకం శ్రీమత్ ఊరి పేరు అజ్జాడ కలిపి శ్రీమదజ్జాడ ఇంటి పేరు ఆదిబట్ల మొత్తం శ్రీమద్ ఆదిభట్ల ఆదిబట్ల అయ్యింది తెలుగు హరికథను ప్రపంచ యవనిక మీద రెపరెపలాడించిన వాడు కనుక హరికథ పితామహుడు తెలుగు సంస్కృతం తమిళం హిందీ బెంగాలీ ఉర్దూ ఇంగ్లీషు అరబ్బీ పారసీక భాషల్లో ప్రావీణ్యం సంపాదించినవాడు అస్తావధానాలు చేసినవాడు అచ్చ తెలుగులో సంస్కృతంలో సంస్కృత భూయిష్టమైన తెలుగులో వివిధ విషయాలపై వందకు పైగా గ్రంథాలు రాసినవాడు గొంతెత్తి పాడి ప్రపంచాన్ని ఇక్షు సాగరంలో ముంచి తేల్చిన గాయకుడు గద్యం పద్యం శ్లోకం జానపదం ఎలా పాడాలో తెలిసినవాడు ఆశువుగా పద్యాలు శ్లోకాలు అల్లి శ్రోతలను ఊపేసినవాడు అసాధారణమైన జ్ఞాపక శక్తి ఉన్నవాడు ధారణకు తోడు అమృతతుల్యమైన ధార ఉన్నవాడు ఆయన్ను కేవలం హరికథకుడిగా చూస్తే తెలుగు సాహితీ లోకం తనను తాను తక్కువ చేసుకున్నట్లు ఇలాంటి వాడొకడు ఉండేవాడా అని ఆశ్చర్యపోవాల్సిన అద్భుతమైన వాడు ఆదిబట్ల ఆయన గురించి నాకు తెలిసింది గోరంత తెలుసుకోవాల్సింది కొండంత పద్దెనిమిది వందల అరవై నాలుగు ఆగస్ట్ ముప్పై ఒకటిన పుట్టారు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి రెండో తేదీ చనిపోయారు ఆయన అసలు పేరు సూర్యనారాయణ కనీసం పది భాషల్లో రాయడం చదవడం వచ్చిన ప్రావీణ్యం ఉన్నవాడు ఇంకా మిగతా విషయాలు సంగీతంలో అభినవేశం అష్టావధాని ఆయన ప్రత్యేకత చెప్పాలి అంటే ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత హై స్కూలు మెట్లెక్కకపోయినా సొంతంగా ఇష్టం కొద్దీ చదువుకున్నవాడు తెలుగు హరికథను ఉత్తర భారతంలో చెప్పి శ్రోతల ప్రశంసలు పొందినవాడు ఎన్ని పుస్తకాలు రాశారో వందకు పైగా రచనలు అవన్నీ కూడా ప్రత్యేకమైనవి అందులో అచ్చ తెలుగులో అనన్య సామాన్యమైన అల్లిక ఆయన కీర్తి గురించి చెప్పాలంటే సంగీత సాహిత్య నాట్యాల మేళవింపుతో తెలుగు హరికథను హిమాలయం మీద ప్రతిష్ఠించినవాడు ఇప్పటిలా మైకులు సౌండ్ బాక్సులు ఎల్ఈడి స్క్రీన్లు లేని రోజుల్లో ఆదిబట్ల హరికథ కంచు కంఠంతో మారుమోగడం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చి ఆ హరికథను వినేవారు అంతటి ఆదిబట్ల విగ్రహాన్ని ఒడిలో పెట్టుకుని విశాఖ విమానాశ్రయం ధన్యత పొందింది హరికథలు దాటి ఆదిబట్ల రచనల్లోకి తొంగి చూడండి అప్పుడు నా ఆరాధన ఎంత చిన్నదో మీకే తెలుస్తుంది మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం